భారత దేశంలో నిరుద్యోగులు ఉన్నారండి. డిగ్రీలు తీసుకొని మరి ఇంట్లోనే కూర్చున్నారు. ఎందుకంటే చిన్న ఉద్యోగాలు వాళ్ళు చేయరు, పెద్ద ఉద్యోగాలు వాళ్ళకి రావు, అంతే కదా. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద రోగం, దీనికి మందు కూడా లేదండి, ఏంటో తెలుసా? ఎవరేమనుకుంటారో ఏమో అని ఆలోచన, అది మానడి ముందు. సంతోషాలు పరాయి వాళ్ళయండి. అవునండి, ఎందుకంటే చిన్న సంతోషం వచ్చినా 100 మంది చెప్పేసుకుంటాము, కానీ దుఃఖం మనదే అండి. చిన్న దుఃఖమైనా పెద్ద దుఃఖమైనా అది మనసులోనే దాపెట్టుకోవాల్సి వస్తుంది, అంతేనా కాదా? 100 సుఖాలను అనుభవించిన ఆనందం ఒక్క దుఃఖం రాగానే పటాపంచలైపోతుందండి. అదే తలరాత. సుఖాలు గుర్తుండవు, దుఃఖం మాత్రం చీల్చేస్తుంది, అంతేనా కాదా? లేకపోతే ఏంటండి, ఒక మనిషి చనిపోయాడే అనుకోని నీళ్ళల్లో పైకి తేలుతుంది, బ్రతికున్న వ్యక్తి నీళ్ళలో పడితే మునిగిపోతాడు. అదే విచిత్రం, అదే తలరాత. ఏంటో నా బుజ్జి కాదు, ఏంటి ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? అవునండి, బడికెళ్ళే పిల్లాడైనా, గుడిలో ఉన్న దేవుడైనా, ఊరినేళ్ళే సర్పంచ్ అయినా, దేశాన్నేళ్ళి అధ్యక్షుడైనా, ఇంట్లో ఇల్లాలైనా, ఆఫీస్లో బాస్ అయినా, అందరూ నచ్చేది, అందరూ మెచ్చేది, మీ పని జరగాలి అంటే పొగడతా, అది ఉంటే చాలండి. అందరూ పడిపోతారు, అందరూ లొంగిపోతారు. అది లేకపోతే మనిషికి తృప్తి అనేది ఉండదు. జీవితంలో ఈ రెండింటిని చూసి ఎప్పుడు గర్వపడకండి. డబ్బు, అందం, అంతే అండి. అందం ఇలా వెళుతుంటే ఒక యాక్సిడెంట్ అయ్యిందే అనుకోండి, నీ అందం అపహరించిపోతుంది. అలాగే బళ్ళు ఓడలు కావచ్చు, ఓడలు బళ్ళు కావచ్చు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరి చేతిలో లేదు. అందుకే వాటిని చూసి గర్వపడకండి. మనం భోజనం చేసేటప్పుడు విస్తారాకుని ఏం చేస్తామండి, కడిగి తుడిచి శుభ్రపరచుకొని దానికి మట్టి కూడా అంటకుండా భోజనం చేస్తాము. ఆ తర్వాత ఏం చేస్తాము, తీసి బయట పడేస్తాము. అలాగే మనిషి జీవితం కూడా అంతే అండి. ఊపిరిపోగానే ఊరి బయట పాడేస్తారు. కానీ ఇక్కడ ఒక విషయం ఉందండి, ఏంటంటే విస్తారాకుని పాడేసేటప్పుడు అది చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఒకరి ఆకలిని తీర్చాను అనే తృప్తి దానిలో ఉంటుంది. అలాగే మీకు కూడా సేవ చేసే అవకాశం వస్తే వెనకడుగు వేయకండి, ఎందుకంటే మళ్ళీ అలాంటి అవకాశం వస్తుందో రాదో, అంతే కదా. ఒకప్పుడు రాజకీయాలంటే నిజాయితీ, ఇప్పుడు నీది ఏ జాతి, కులమే ఓటు, కులమే సీటు, కులమే నోటు, అదే రుణం, అదే రణం, అదే ఆభరణం, ఏంటో.